బీఆర్ఎస్ ప్రచారంతో సత్తుపల్లి హోరెత్తింది. బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య విజయాన్ని కాంక్షిస్తూ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వెంకట వీరయ్యకు మద్దతుగా ర్యాలీలో ఎంపీ పార్థసారథి, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీ కుట్రలను ప్రజలే తిప్పికొడతారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని సండ్ర వెంకట వీరయ్య కోరారు. మీరు అభివృద్ధికి పట్టం కడుతున్నారు, మంచి వారికి అధికారాన్ని ఇస్తున్నారు, మరి మన సత్తుపల్లిని బాగుపరిచే వారికి మీరు సమర్థిస్తున్నారు. మరి సత్తుపల్లి యొక్క విఘ్నత తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శంగా మన సత్తుపల్లి నిలవబోతుందని ఈ సందర్భంగా మీరు తెలియజేస్తున్నారు. మరి సత్తుపల్లి ప్రాంత బిడ్డగా నేను ఇదే సత్తుపల్లిలో నేను చదువుకున్నాను. చదువుకున్న దానికి ఫలితంగా నాకు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అని అంటే మీ సత్తుపల్లి ప్రాంతాన్ని మీరు అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. అదేవిధంగా గత సంవత్సరం కాలంలో వారు చెప్పినట్లు అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టాను. మరి చూసారు మీరు లైబ్రరీ కట్టాము, దానితో అభివృద్ధి ఆగిపోదు. మరి ఒకవైపు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలతో పాటు మరి ఇప్పుడే చెప్పారు మన పెద్దలు, ప్రతి పథకాన్ని గురించి చెప్పారు. వారు ఎప్పుడైనా మాట ఇచ్చారు అంటే ముఖ్యమంత్రి గారు మడిమ తిప్పరు. ఎట్టి పరిస్థితుల్లో ఆ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ సత్తుపల్లిలో ఇంకొక విషయం చెప్పాలి. మన సండ్ర వెంకట వీరయ్య గారు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 శాసనసభ్యుల్లో వారి యొక్క స్థానం 9వ స్థానం, మొదటి 10 స్థానంలో ఉన్నది. మరి ఆ స్థానం దేనివల్ల వచ్చింది? ఆ స్థానము మన ఎమ్మెల్యే గారు పనిచేయటంలో వచ్చింది, మన ఎమ్మెల్యే గారు ప్రజలకు సేవ చేయటంలో వచ్చింది. ఈరోజు సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రతి మారుమూలన అభివృద్ధి కనపడుతుంది. సో కొత్తగా వచ్చిన వారైతే నియోజకవర్గం మీద వాళ్ళకి అవగాహన ఉండదు, అభివృద్ధి మీద ఏ అధికారి దగ్గరికి వెళ్ళాలని కూడా తెలియదు. అదే నేను ఎమ్మెల్యేనైతే నేనొక్కనే ఎమ్మెల్యే తప్ప కాంగ్రెస్ పార్టీ గెలుపొందితే ఊరికొక మండలానికి ఒక ఎమ్మెల్యే తయారయ్యే ప్రమాదం ఉంది. నేను ఒకటి హామీ ఇస్తున్నా, సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా సత్తుపల్లి ప్రజలకు కావాల్సింది సత్తుపల్లి జిల్లా కావాలని ఏదైతుందో ఆ జిల్లా సాధన కేసీఆర్ గారితోనే తప్ప ఎవరి వల్ల కాదు. 10 జిల్లాల తెలంగాణను 30 జిల్లాలకు పైగా చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. తప్పనిసరిగా సత్తుపల్లి జిల్లా సాధనలో మీ అందరి సహకారం, నా పక్కనున్న రాజ్యసభ సభ్యులు పాడసారెడ్డి గారు కానీ ఇతర పెద్దల సహకారం తీసుకొని తప్పకుండా మన సత్తుపల్లి యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా పనిచేయటం జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మరి సత్తుపల్లి యొక్క ప్రజల యొక్క సంస్కారానికి నిదర్శనం ఏంటంటే